ఈరోజు అటింగాలోని వివి రిచర్సన్ స్టేడియంలో జరిగే రెండో సూపర్ ఎయిట్ మ్యాచ్లో టీమిండియా బంగ్లాదేశ్తో తలపడనుంది. ఈ మ్యాచ్లో విజయం సాధిస్తే టీమిండియా సెమీఫైనల్కు వెళ్తుంది. ఈ క్రమంలో ఈ మ్యాచ్ ఎలాగైనా విజయం సాధించాలని టీమిండియా భావిస్తోంది. వెస్టిండీస్ పిచ్లో స్పిన్నులకు అనుకూలంగా ఉంటాయని ప్రచారం జరిగిన పేసర్లదే హవా కొనసాగుతోంది. ఇండియా వెస్ ఆఫ్ఘనిస్తాన్ మ్యాచ్లోను, ఆస్ట్రేలియా వెస్ బంగ్లాదేశ్ మ్యాచ్లోనూ పేసర్లదే హవా కొనసాగింది. ఈ క్రమంలో టీమిండియా ఎక్స్ట్రా పేసర్తో బరిలోకి దిగనుంది. ఆఫ్ఘనిస్తాన్ మ్యాచ్ అనంతరం రోహిత్ శర్మ కూడా ఈ విషయాన్ని వెల్లడించాడు. ఈ క్రమంలో బంగ్లాదేశ్తో జరిగే మ్యాచ్లో భారత తుది జట్టు మార్పులు జరిగే అవకాశం ఉన్నట్లు వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. ఆఫ్ఘనిస్తాన్ మ్యాచ్కు దూరమైన మొహమ్మద్ సిరాజ్ ప్రీ ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. తొలి సూపర్ ఎయిట్ మ్యాచ్లో విఫలమైన రవీంద్ర జడేజా సుగంధి బెలను పక్కన పెట్టే అవకాశం ఉంది. టాప్ ఆర్డర్ బ్యాటర్లు విఫలమైన నేపథ్యంలో యశస్వి జైస్వాల్ను బంగ్లాతో మ్యాచ్లో ఆడించే అవకాశం ఉందని తెలుస్తోంది. రోహిత్ శర్మకు జతగా అతను ఓపెనింగ్ చేస్తే విరాట్ కోహ్లీ ఫస్ట్ డౌన్లో ఆడనున్నాడు. శివన్ దుబే, రవీంద్ర జడేజాలో యశస్వి జైస్వాల్, సిరాజులు ఆడనున్నారు. ఒకవేళ శివన్ దుబేను కొనసాగించుకుంటే యశస్వి జైస్వాల్ను బెంచ్కే పరిమితం అవుతారు.